సరే ఇక మిగతా తమన్ గారు చెప్పిన అవసరం లేదు, చెప్తా చాలా చెప్తా ముందుకు నా అమ్మా. అంటే అఖండ అఖండతో హూఫర్లు బదులు కొట్టించాడు ఆయన. సో ఇప్పుడు సప్తసాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్బోద్భవ మాధురి సప్తస్వరాలైన సరిగమ పద నిస సంగీతాయ సాహిత్య మధుర సంగీతాన్ని వినడానికి ఆడ భాషా భేదం కానీ లేకపోతే ఆడమగా తేడా కానీ దళిత దారిద్ర్య తారతమ్యములు కానీ పండిత భామరాది పట్టుబిడుపులు కానీ అభిమాన దురభిమానులనే తేడా ఉండదు, అడ్డుకట్టలు ఉండమన్నది నా నమ్మకం. అంటే మనం చూసాం చరిత్రలో ఏది మెనక సరస సల్లాప సంగీత సాహిత్య సుమధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణునాదానికి గోవుల మంద మేపు మాని మోకరిల్లాయని, నేటికి నాదస్వర సంగీతానికి నాగభామలు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే అంత పవర్ ఉంది సంగీతంలో. అవన్నీ కలగలిపితే కలిస్తే ఒక తమన్ అద్భుతం అద్భుతం. ఇంకా నేను ఎందుకంటే సీరియల్లో చెప్పినట్టు మనం వెళ్ళాము ఆ పక్క డబ్బింగ్ చెప్తుంది రమ్మంటే అసలు అనగానే స్టాక్ బ్లాక్లో అక్కడ ఎప్పుడైపోయింది ఆయన తక్కని పడ సినిమాలు చూపిస్తూ అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమైనట్టు. అంటే ఏంటంటే చూడాలి చూడాలి ఒక అతను ఆరాటం అంటే ప్రతి వాళ్ళల్లో అది ఉంది. పనిచేసే మాకే ఉంది, రేపు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అద్భుతం అసలు. అంటే పాటలు ఆణిముచ్చాల లాంటి పాటలకి మణిపూసల లాంటి అద్భుతమైన బాణీలను సమకూర్చిన తమన్కి అంటే మేము ఎంత చేసినా నేను మూడింటిని నమ్ముతాను ఇండస్ట్రీలో ఏ సినిమాకైనా మూడింటిని. అదేంటంటే ఒకటేమో డైరెక్షన్ సరే, రెండోది కెమెరా, మూడోది ఎడిటింగ్. ఇవి ఇంపార్టెంట్. అండ్ మ్యూజిక్ నాలుగు, ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సినిమా బాగాలేకపోయినా దాన్ని ఎలివేట్ చేయొచ్చు, అలాగే బాగాలేని సినిమాను కూడా చెడగొట్టచ్చు. సో అలా అద్భుతమైన కాంబినేషన్. అంటే రామ్ప్రసాద్ గారు కానివ్వండి, అద్భుతమైన కెమెరామెన్ అసలు చించే ఆయన. సరే మాకు ఎట్లా ఉంటుందంటే నా ప్రతి కదిలిక ఆయన తెలుసు. విఎస్ రావు స్వామి గారి దగ్గర నుంచి కూడా మేమంతా ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు మేమంతా కలిసి టిఫిన్లు చేసేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా క్యారవన్ లేవు కదా, హ్యాపీగా చెట్ల కింద కూర్చుని బ్రహ్మాండంగా అక్కడే కింద ఒక చేప వేసుకుని దిండు వేసుకుని పడుకునే వాళ్ళు. మీకు అందరి ముందు తీసేవాడిని మన ఎవడో అన్నాడు, ఎవడో ఎదవా ఇటు బిట్టు పెట్టుకుంటాడా, అవునా బిట్టు పెట్టుకుంటా, నీకేంటా నువ్వేం బిక్కుని గెడ్డం పెట్టుకున్నావు అని అడిగా. ఓపెన్ బుక్ మనం అంతా, ఎవడికి భయపడే పనేలే. వాడికి చెప్తున్నా మళ్ళీ ఇంకా మళ్ళీ బాగా ఏంటంటే ఏంటి